మేము రద్దు చేస్తామని చెప్పినాం. ఈ మొత్తం అవినీతి కారణం చంద్రశేఖరరావు. చంద్రశేఖరరావును రద్దు చేస్తే మొత్తం సమస్యలకు శాశ్వత పరిష్కారం. సర్వరోగ నివారణి జాలిం లోషన్ అన్నారు కదా, ఈ జాలిం లోషనే చంద్రశేఖరరావును ఊడబెరుకుతే జాలిం లోషన్ రుద్దినట్టే. మూడు గంటలు మూడు పంటలు అన్నాడు కదా, 2800 వైన్ షాపులు, 1800 బార్లు, 62000 బెల్ట్ షాపులు, 36000 కోట్ల రూపాయల ఎక్సైజ్ ఆదాయం. ఇది వాళ్ళు తెచ్చింది. మూడు పంటలు ఇయ్యలే, మూడు పంటలు పండించలే, కొనుగోలు చేయలే, మూడు గింజలు కొనలే, ఒరేసుకుంటూ ఒరేస్తే ఉరేసుకున్నట్టే అన్నాడు. ఇంతకంటే నీచుడు ఎవడని ఉంటాడా? ఒరేసుకుంటే ఉరేసుకున్నట్టు రైతులకు చెప్పి 150 ఎకరాలు ఆయన ఫామ్ హౌస్లో ఒరేసుకున్నాడు, ఆధారాలు బయట పెడితే కదా. ఇంతకంటే నీచుడు భూమి మీద ఎవరన్నా ఉన్నాడా? నీచుడు అనే పదానికి నిలువుటెత్తు అర్థం చంద్రశేఖరరావు. ఏగాయన గురించి ఎందుకే మాట్లాడేది? ఆయనను కూడా మీరు సీరియస్గా తీసుకుంటున్నారు అంటే మీ ఆలోచనలో. ఇప్పుడు ఇక్కడ అనుమతులు ఇచ్చి అనుమతుల ముసుగులో ఏం జరిగిందో వాటిని తెలిసే ఆయన అటవీశాఖ మంత్రిగా మోడీ తొలగించిండు అని అప్పుడు వాళ్ళే చెప్పారు బీజేపీ వాళ్ళు. ఇప్పటిదగ్గర మీరు చెప్పిన ఆయనే నాకు చెప్పిండు కేసీఆర్ ఆయనకు మొత్తం లావాదేవీలు ఉన్నాయో తెలిసి నేను పోయి మోడీకి చెప్పినా, మోడీ ఆయన ఉద్యోగం తీసేసిండు, ఆయన మంత్రి పదవి పోయిందే నా వల్ల అని నాకే చెప్పిండు. కాబట్టి ఇవన్నీ ఏంది పుట్టుమచ్చలన్నీ మేనమామ కెరకాన్ని వెనకటికి అంటారు కదా, ఎంత వచ్చిందో ఎంత పోయిందో ఈయనకు లెక్క తెలుసు. ప్రొటెక్షన్ మనీ లెక్క కట్టి తీసుకోనికే ఆయన తీసుకొచ్చి ఉంటారు. నేను ఒకటే అడుగుతున్న, ఇక్కడ నేను చూపించిన విద్యుత్తు మీద సిబిఐ విచారణను డిమాండ్ చేసిన డాక్టర్ లక్ష్మణ్ గారు ఈరోజు రాజ్యసభ సభ్యులు, కాళేశ్వరంని ఏటీఎంగా మార్చుకున్నాడని హోంశాఖ మంత్రి అమిత్ షా గారు అన్నారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నాడు. కాళేశ్వరంని ఏటీఎంగా మార్చి 1000 కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారని ప్రధానమంత్రి హోంమంత్రి చెప్పిండు. దాని మీద ఎందుకు బీజేపీ విచారణకు ఆదేశిస్తలేదు? విద్యుత్తు కొనుగోలులో అవినీతి జరిగింది, సిబిఐ విచారణకు సిద్ధమని అడిగిన లక్ష్మణ్ గారు ఎందుకు మౌనంగా ఉన్నారు? వీటికి సమాధానాలు మీరు ఎత్తుకుతే బీజేపీ బీఆర్ఎస్ ఫెవికాల్ బంధం ఏందో మీకు తెలుస్తుంది. అది ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ కాదు, అక్కడ డిస్కామ్లో త్రూ ప్రైవేట్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు, వాళ్ళు మిడిల్ మ్యాన్ జాబ్ చేసింది. ఛత్తీస్గఢ్ నుంచి చేసుకున్న 1000 మెగావాట్ల విద్యుత్తు కొనుగోలు ఒప్పందము అక్కడ ఉండే విద్యుత్తు సంస్థలు